క్రీస్తు టీవీ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు దేవుని నామమున నా వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం, శ్రద్ధ కలిగి విందాం. ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాము. ఎందరో దైవ శ్రావకులు దేవుని ఆత్మ వారికి ఇచ్చిన కొలది వాక్యం ప్రకటిస్తున్నారు. సంఘాలు సేవ పెరిగిపోతూ ఉంది. అనేక ఆత్మలు రక్షించబడుతున్నవి. అన్యజనులు సైతము యేసుక్రీస్తే నిజమైన దేవుడని గ్రహించి అంగీకరించి ఆయన వాక్యము ప్రకటించే దైవ శ్రావకులుగా వారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈనాడు ప్రపంచం మొత్తము కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన ద్వారే నిత్యరాజ్యము మనము చేరగలము అని తెలుసుకున్నారు. ఆ క్రమంలో అనేక మంది ఈనాడు మందిరాలకు వెళ్తూ ఉన్నారు, సంఘాలు కడుతూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులు ప్రతి ఆదివారం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమం అనేది కూడా అపవాది మనలో నాటుతూ ఉంది. అది మనకు అర్థం కావట్లా. క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి భక్తి చేయాలి, ఎలా జీవించాలనేది ఆదికాండం నుంచి పర్యటన గ్రంథం వరకు దేవుడు బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా రాయించున్నాడు. చాలామంది పైకి భక్తి చేస్తూ లోపల రక్తితో అపవిత్రత కలిగి జీవిస్తూ ఇదే భక్తి అని చెప్పి నటిస్తున్న విశ్వాసులు ఉన్నారు, శ్రావకులు ఉన్నారు. ఆ సందర్భాన్ని మనము చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది, లోకములో ఉన్న వారి నిమిత్తము ఆయన నామము దూషింపబడలేదట. త్రాగేవాడు, తిరిగేవాడు, పాపము చేసేవారు వీళ్ళందరూ కూడా వారికి వారే వారిని దూషణ పాలు చేసుకుంటున్నారు. కానీ క్రీస్తు నమ్ముకున్న పిల్లలు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పు చేసినప్పుడు ఎవరికి, ఎవరి నామానికి దూషణ పాలు జరుగుతుందంటే క్రీస్తు నామానికి దూషణ పాలు జరుగుతుందట. అందుకని యేసు క్రీస్తు బాధపడుతూ అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాన్ని మనం స్వపరిచ చేసుకొని క్రీస్తుని దూషణ పాలు చేసేవారముగా ఉన్నామా, లేక క్రీస్తు నమ్ముకొని ఆయన నామాన్ని మహిమపరిచేవారముగా ఉన్నామా, ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట క్షుణ్ణంగా రాయబడింది. నీవెలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయంలో మనకు లిమిట్ ఉంటుంది. లోకంలో ఉన్నవారికి లిమిట్ ఉండదు. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా త్రాగొచ్చు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వారికి నో లిమిట్. కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మారిన తర్వాత మనకు లిమిట్స్ ఉన్నాయి. తినే విషయంలో, త్రాగే విషయంలో, మాట్లాడే విషయంలో, పనుల విషయంలో, క్రియల విషయంలో, నీ ఆలోచన విషయంలో, ప్రతి విషయంలో మనము తగ్గించుకుని క్రీస్తు చిత్తము ఏంటో, వాక్యము ఏమి చలవిస్తుందో దాని ప్రకారం నడుచుకోవటమే నిజమైన క్రైస్తవుడు. ఈనాడు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, మేము ఆత్మీయులు అని చెప్పుకుంటున్న వారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. దేవుడు ఒక మాట చలవిస్తున్నాడు, అద్భుతాలు చేయవారిని, స్వస్థతలు చేయవారిని. ఆయన ఒకరోజు అంటాడంట, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను అంటాడంట. అంటే దీని అర్థం అద్భుతాలు చేయటం తప్ప, స్వస్థతలు చేయటం తప్ప కాదు. దేవుడు వారిని వాడుకుంటున్నాడు ఆయన ఆత్మలు మార్చుకోవటానికి. కానీ వీళ్ళ ఆత్మీయ జీవితాలు మాత్రం సరిగా లేవు. మనము ప్రతి వారం మందిరానికి వెళ్తుంటాము, వేల రూపాయలు కానుకలు ఇస్తూ ఉంటాము, మందిరములో పరిశుద్ధులాగా మనము తెల్లని వస్త్రాలు వేసుకుని నటిస్తూ ఉంటాం. కానీ దేవునికి కావాల్సింది పై రూపము కాదు, నీ హృదయము. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమము చేయవారులారా మీరు ఎవరో నేను ఎరుగను అని అన్న మాటకు అర్థం ఏంటంటే, వారు చేసింది మంచి పని, అద్భుతాలు, స్వస్థతలు చేసినప్పుడు ఎందుకు వారిని అలా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు దానికి అర్థం ఏంటంటే, వారిని దేవుడు వాడుకున్నాడు కానీ వాళ్ళ జీవితాలు సరిగా లేవు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, అనేక మందికి బోధించిన నేను భ్రష్టునవ్వదనేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా అంటాడు. 14 పుస్తకాలు రాసి
క్రైస్తవుడు ఆత్మీయంగా ఎలాగ బ్రతకాలో దేవుడు ఆయన ద్వారా రాయించాడు. అలాంటి గొప్ప దైవ సేవకుడు, క్రీస్తు కొరకు అతసాక్షి తల నరికివేయబడిన దైవ సేవకుడు అంటున్న మాట, నేను భ్రష్టున్న వదినేమోనని నా శరీరాన్ని నేను అలగొట్టుకుంటున్నా అంటున్నాడు. ఇప్పుడు అనేక మంది శ్రావకులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ, ఇక మేమే భక్తులము మేమే ఆత్మీయులం అని చెప్పుకున్న నిశ్వాసులు ఉన్నారు, శ్రావకులు ఉన్నారు. వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ ఆత్మీయతం ఏంటో ఎప్పుడు తెలుసుదంటే, దేవుని ఎదుట వారు నించున్నప్పుడు, తీర్పు దినములోకి వెళ్ళినప్పుడు, వారి చరిత్రను దేవుడు విప్పి చెప్పినప్పుడు. కనుక ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఆత్మీయులు ఎవరు ఆత్మీయులు కాదో కూడా మనకు తెలియదు, ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఈనాడు ప్రపంచంలో అనేక మంది దేవుని ఆరాధిస్తున్న వారు ఉన్నారు, కానీ వారి ఆరాధన ఆత్మ సంబంధమైనదా, శారీర సంబంధమైనదా, దేహ సంబంధమైనదా? క్రీస్తుని క్రైస్తవుడిగా నమ్మిన తర్వాత వాక్యములో ఏదుందో దాన్ని పాటిస్తూ ఉన్నాడా, లేకపోతే వాక్యాన్ని అతిక్రమించి ఇదే భక్తని చెప్పి భ్రమలో ఉన్నాడా? అపవాదట, కన్నులున్న వారి సైతము మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిద్దట. చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ, వాళ్ళు ఎంత సీనియర్లు కానీ, వాళ్ళ కన్నులకు కూడా గుడ్డితనము కలుగు చేసి, భక్తి కాకుండానే ఇది భక్తి అని తెలియచేసి వారిని మాయ చేసి నరకానికి తీసుకొని వెళ్ళిద్దట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలముగా మనం చేసే భక్తి సరైనదా కాదా, వాక్యానుసారమైనదా కాదా, దేవుడు వాక్యంలో రాయించినట్లే ఉన్నామా, లేదంటే తప్పిపోతూ నటిస్తూ ఉన్నామా, ఒకసారి మనము ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గురించి మనం ధ్యానించుకుందాం. ఎలీషా గారు మహా గొప్ప ప్రవక్త, దేవుని కొరకు రోషము కలిగిన ప్రవక్తలు ఆనాడు ఉన్నారు. భార్యల్ని బిడ్డల్ని కుటుంబాలను విడిచిపెట్టి దేవుడే ప్రాణముగా సేవే సర్వంగా భావించి దేవుని కొరకు ఆత్మలు రక్షించడానికి వారు అటసాక్షులైన పోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్ చరిత్రలో రోషం కలిగిన సేవకులు అంటే దాన్ని బైబిల్ చాలామంది రోషం విడిచిన సేవకులు, రోషం విడిచిన విశ్వాసులు, ప్రతిదానికి లోబడేవారు, అమెరికా డబ్బుకు లోబడేవారు, బట్టలకు లోబడేవారు, బైబిల్కు లోబడేవారు, బ్యాగులకు లోబడేవారు, రోషం విడిచిన సేవకులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఆనాడు ఏలియా కానీ, ఎలీషా కానీ, షడ్రక్ మెషక్ అభ్యర్థక లాంటి వారు ప్రాణాలు పోయినా సరే మేము అన్య జనులది ఏది ముట్టమన్నారు, ప్రాణాలు పోయినా సరే మేము దేవుని కొరకు రోషం కలిగి నిలబడతామన్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వారు ఎలీషా గారు ఒకడు, ఏలియా గారికి శిష్యుడు. ఏలియా అంటాడు, దేవా అందరూ రోషము చచ్చి యెజెబెలుకు లోబడిపోయారు, నేనొక్కనే రోషము కలిగి ఉన్నా అంటాడు. ఆయనకు శిష్యుడే ఎలీషా గారు. ఈ ఎలీషా గారికి కూడా ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎలీషా ఏలియాను వెంబడించినంత కాలము ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? ఏలియా అంతకంటే డబల్ పరిచర్య నేను చేయాలి, రెండంతల ఆశీర్వాదం నాకు కావాలి. చాలామందికి ఇది తక్కువ. సంఘానికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు సేవకుని ఏమని ప్రార్థన చేయమంటే, అయ్యా మా భర్త గురించి ప్రార్థన చెయ్యి, మా బిడ్డల గురించి ప్రార్థన చెయ్యి, నా గురించి ప్రార్థన చెయ్యి, నేను బాగా ఆస్తి సంపాదించాలి, నేను కోట్లు సంపాదించాలి, మేము ఇల్లు కట్టాలి, మేము మేడలు కట్టాలి. భూ సంబంధమైన ఆలోచనలోనే యేసుక్రీస్తు అంటాడు, ఆకాశక పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకి బొరియలున్నాయి, మనిషి కుమారుడైన నేను తలదాచుకున్నట్టుకు నాకు ఇంత స్థలము లేదంటాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయమనే వారిని సేవకుల దగ్గర మనం చూస్తాం. కానీ బ్రదర్, నేను ఆత్మీయంగా ఉండాలి, ప్రార్థన చెయ్యి. నేను టీవీ చూస్తున్న చూడకుండా ఉండాలి, ప్రార్థన చెయ్యి. మా భర్త మారాలి, ప్రార్థన చెయ్యి. నా పిల్లలు మారాలి, ప్రార్థన చెయ్యి అనేవారు చాలా తక్కువ. సేవకులు కూడా ప్రియదేవుని బిడ్డలారా, నేను డెవలప్ అవ్వాలి ప్రభువా, నా సంఘం పెరగాలి ప్రభువా, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రభువా అని ప్రార్థించేవారే. కానీ అయ్యా ఇదిగో నేను ఆత్మీయంగా ఉండాలి, నా శరీరాన్ని నలగొట్టుకోవాలి, ముందు నేను జీవించి పాటించి అనేక మందికి ప్రకటించాలి అని ప్రార్థించే సేవకులు చాలా తక్కువ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయనట ఒక మందిరంలో ప్రార్థిస్తూ ఉన్నాడట. ప్రార్థిస్తున్నాయని ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, ప్రభువా అవతల సేవకుడికి మంచి బైక్ ఉంది నాకు లేదు, అవతల సేవకుడికి మంచి మందిరం ఉంది నాకు లేదు, అవతల సేవకుడికి మంచి వస్త్రాలు ఉన్నాయి నాకు లేవు, అవతల సేవకుడు బాగా ఆహారం తింటూ ఉండు సమృద్ధిగా నాకు లేదని ప్రార్థిస్తూ ఉంటే, ఆయన ఒక ఆయన కూర్చుని ప్రార్థిస్తున్నాడట, ప్రభువా నాకు కళ్ళు ఇచ్చినందుకు స్తోత్రాలు, ప్రభువా నాకు కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రాలు, ప్రభువా నాకు చేతులు ఇచ్చినందుకు స్తోత్రాలని. ఎవరాయి భక్తుడు నేను అవిలేవి విలేవని ప్రార్థన చేస్తున్నాడు, కళ్ళు కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రాలు నేనికి చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనట అంగవైకల్యము కలిగిన వాడట.
సరైన నడకలేని వాడట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో దేవుడు నీకు సర్వ అవయవాలు ఇచ్చిన ఎంతమంది గుడ్డోళ్ళు కుంటోళ్ళు అడుక్కునేవారు, వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే వాళ్ళకంటే మనం చాలా బెస్ట్ అయిన స్థితిలో ఉన్నాం. చాలామంది అంటారు దేవుడు మాకు ఏం మేలు చేసినాయని నమ్ముకోవటానికి అనే వారు ఉన్నారు. దేవుని పెట్టారా, దేవుడు నిన్ను ఏ ప్రాబ్లం లేకుండా అంగవైకల్యం లేకుండా సక్రమంగా సక్రమంగా పుట్టించి లోకములు ఇంతవరకు నిన్ను బ్రతికించి నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన సిలువలో రక్తము కార్చిండు. అంతకంటే ఏం చేయాలి దేవుడు నీకు ఒకసారి ఆలోచించు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎలీషా గారు ఎప్పుడు తన గురువు గారైన ఏలియా దగ్గర ఏం కోరేవాడంటే, అదిగో ఆయనలో ఉన్న ఆత్మ నాకు కావాలి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, సేవకురాలు ఇదే కోరాలి. నేను గొప్ప కావాలి, డెవలప్ కావాలి, అది నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం అయితే జరిగింది, మానవుని ప్రయత్నాలు ఏమి చేయలేవని. కనుక దేవుణ్ణి ఏమని ప్రార్థించాలి, అనేక ఆత్మలు మార్చాలి ప్రభువా, మీ చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభువా, మీ కొరకు అవసరమైతే సాక్షిగా లేదా అతసాక్షిగా నేను మారాలి ప్రభు అని ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రార్థిస్తాడు, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక నా జీవితంలో. మన చిత్తాలు మన ఆలోచన నెరవేరకూడదు. క్రైస్తవుడుగా, దేవుని సేవకుడిగా, విశ్వాసిగా నీ జీవితంలో దేవుని చిత్తమే నెరవేరాలి. నీకు అక్కరగానున్నవేవో నీకంటే ముందు నాకు తెలుసు అంటాడు దేవుడు. నువ్వు అడగాల్సిన పని లేదు, ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సి నేను ఇస్తాను అంటాడు. చాలామంది ఆ నీతిని రాజ్యాన్ని వెతకరు. మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు అవి దేవునికి చెప్పేవాళ్ళే కానీ దేవుని సేవ నిమిత్తము నశించిపోయి ఆత్మ నిమిత్తము భారంతో ప్రయాసతో ప్రార్థించే విశ్వాసులు లేరు, సేవ చేసే సేవకులు లేరు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఎలీషా మనస్తత్వం ఎలాంటిదంటే, నయమ ఆ వ్యక్తిలో ఏలియాలో ఉన్న ఆత్మ నేను పొందుకోవాలి. ఎలాగ పొందుకోవాలి? రెండంతలుగా పొందుకోవాలి. అలాగున్న తర్వాత ఒకసారి ఏలియా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏలియా అంటాడు, అయ్యా అది నా ఇష్టం కాదు, దేవుడితే ఒకవేళ నీకు ఆత్మ వచ్చింది అన్నప్పుడు ఏలియా పైకి వెళ్ళటం, అగ్నిగుర్రాలు అగ్నిరథాలతో ఆ దుప్పటి ఎలీషా గారి మీద పట్టము, ఎలీషా గారు ఆత్మను పొందుకోవటము, రెండంతల ఆత్మ చేత అభిషేకించబడటం. అదే దుప్పటి తీసుకుని ఆయన ఒక కాలువను కుట్టినప్పుడు అది రెండు భాగాలకు విడిపోయిందట. ఎప్పుడైతే కార్యము క్రియ జరిగిందో అనేక మంది ఈయనకు కూడా శిష్యులైపోయారట. ఈయనలో కూడా దేవుని ఆత్మ బలంగా ఉందని. అక్కడి నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఎలీషా గారు అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు జరిగిస్తూ దేవుని పరిసిరి రోషం కలిగి చేస్తున్న రోజుల్లో సిరియా దేశంలో నయమాను అనేవాడు ఒకడున్నాడు. అతను రాజు దగ్గర సైన్యాధిపతి, అతనికి మంచి జాబ్ ఉంది, ఉన్నతమైన హోదాలో ఉన్నాడు. కానీ కనిపించిన రోగం ఒకటి ఉంది అతనికి. చాలామంది అలాగే ఉంటారు.